హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాసిస్టార్ త్రీ సిక్స్టీ ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకోవడం మీ లక్ష్యం అయితే నేర్పించడం నా బాధ్యత ఈరోజు ఈ వీడియోలో వుడ్ ఉపయోగాలు ఏంటి వుడ్డుని ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తారో తెలుసుకుందాం సాధారణంగా ఈ వుడ్ మనం ఉపయోగించినప్పుడు తెలుగు వాళ్ళం మనం ఉపయోగించినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాము ఈ వుడ్డుకి కుడ్డుకి మధ్యన కన్ఫ్యూజ్ అవుతుంటాము సో ఈ వుడ్డుని కుడ్డుని కనుక మనం ఉపయోగాలు తెలుసుకుంటే వాటిని మనం డే టు డే లైఫ్లో మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు కాన్వర్జేషన్లో చాలా సులభంగా వాడచ్చు ముందు వుడ్ అంటే తెలుగు మీనింగ్ లిటరల్గా తెలుగు మీనింగ్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అంటే ఒకప్పుడు చేసేవాడిని అంటే ఏదైనా ఒక పనిని గతంలో అంటే పాస్ట్లో రిపీటెడ్గా ఏదైనా ఒక పనిని మనము తరచుగా గతంలో తరచుగా చేసే పనులను మనము వుడ్తో చెప్తుంటాం పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్ అని అంటాము మరి ఈ వుడ్కి ఇంకొక అర్థం కూడా ఉంది ఏదంటే చేస్తాను అని కూడా చెప్పొచ్చు అంటే డూ లేదా డజ్ బదులు కూడా వుడ్ని ఉపయోగించవచ్చు కానీ ఎగ్జాక్ట్గా వుడ్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఏదైనా ఒక పని గతంలో చేసేవాడిని వెళ్ళేవాడిని అని అర్థాన్ని ఇచ్చే సందర్భాల్లో మనం ఈ వుడ్డుని ఉపయోగిస్తాము ఇక్కడ రాశాను చూడండి అదేవిధంగా వుడ్డుని ఈ విల్కి పాస్ట్ టెన్స్ ఫామ్లో మనం వుడ్ని ఉపయోగిస్తాము అది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం కదా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం కదా సో అక్కడ ఉపయోగిస్తారు అదేంటో కూడా మీకు క్షుణ్ణంగా చెప్తాను అదేవిధంగా ఇంకొకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీష్లో మనకున్న ఏడు సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఐ వి దే హీ షీట్ అన్నిటికీ కామన్గా మనకు వుడ్ ఉంటుంది సో ఈ వుడ్ తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా మనకు ఏ ఫామ్లో రావాలి అంటే పాస్ట్ మనకి వన్ ఫామ్లో రావాలి ఫస్ట్ ఫామ్లో రావాలి సో ఇది కనుక మీకు అర్థమవుతే నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాము వుడ్ని ఎప్పుడు కూడా మనము యూజు టుతో ఈక్వల్గా చెప్పొచ్చు అన్నట్టు అంటే ఒకప్పుడు స్కూల్కి వెళ్తుండేవాడిని అని చెప్పడానికి ఐ యూజ్ టు గో టు స్కూల్ అంటాం ఒకప్పుడు ఇంగ్లీష్ నావెల్స్ చదువుతుండేవాడిని అని చెప్పడానికి ఐ యూజ్ టు రీడ్ ఇంగ్లీష్ నావెల్స్ అని చెప్తాం ఒకప్పుడు నేను సినిమాలు చూస్తుండేవాడిని అని చెప్పడానికి ఐ యూజ్ టు వాచ్ మెనీ మూవీస్ అని చెప్తాం సో ఒకప్పుడు పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ ఒకప్పుడు గతంలో మనకున్న అలవాట్లను తెలియజేయడానికి మనం యూజ్ టుని ఉపయోగిస్తాం ఎగ్జాక్ట్గా అదే మీనింగ్ వచ్చేలాగా వుడ్ని కూడా ఉపయోగిస్తాం బట్ ఇది పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్ అంటాము కానీ మిత్రులారా మీరు గుర్తుపెట్టుకోండి వుడ్ కి యూజ్ టు కి ఇంగ్లీష్లో పెద్ద తేడా లేదు వుడ్ కి బదులు యూజిడ్ టు ఉపయోగించవచ్చు యూజిడ్ టూ కి బదులు వుడ్ను ఉపయోగించవచ్చు వుడ్ కి బదులు యూజిడ్ టుని యూజ్ ఇడ్ టు కి బదులు వుడ్ని ఉపయోగించవచ్చు అంటే వి కెన్ యూజ్ వుడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ యూజిడ్ టు అండ్ యూజ్ ఇడ్ టు ఇన్ ప్లేస్ ఆఫ్ వుడ్ ఆల్టర్నేటివ్ లీ అర్థం సో వుడ్డుని ఇంకా మనము ఎక్స్టెన్సివ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము వుడ్డుని ప్రజెంట్లో అయితే డూ డస్కి బదులు ఉపయోగించవచ్చు మీరు కాఫీ తాగుతారా అని అడగడానికి డూ యూ టేక్ కాఫీ అని అడగచ్చు వుడ్ యూ టేక్ కాఫీ అని అడగొచ్చు మీరు సినిమాలు చూస్తారని అడగడానికి డూ యూ వాచ్ మూవీస్ అని అడగచ్చు వుడ్ యూ వాచ్ మూవీస్ అని అడగొచ్చు మీరు స్కూల్కి వెళ్తారా లేదా కాలేజ్కి వెళ్తారా అని అడగడానికి డూ యూ గో టు స్కూల్ ఆర్ వుడ్ యూ గో టు స్కూల్ ఈ రకంగా మనము ఈ వుడ్ని డూకి డజ్కి బదులు ఉపయోగిస్తాము అండ్ విల్ని డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్లో అంటే వుడ్ని విల్కి బదులుగా ఉపయోగిస్తాం అంటే విల్కి పాస్టెన్స్ ఫామే టెన్స్ ఫామ్ ఆఫ్ విల్ ఈజ్ వుడ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇందాక చెప్పినట్టు యూజ్ టు అంటే ఒకప్పుడు చేసేవాడిని అని చెప్పినప్పుడు కూడా మనము వుడ్ని ఉపయోగిస్తాం సో దీన్ని బట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు చాలా క్లియర్గా క్లారిటీగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు డూడస్ ఉపయోగించక రాకపోయినా లేకపోతే విల్లు ఉపయోగ ఉపయోగించడానికి ప్రాబ్లం అవుతున్నా టు ఉపయోగించడానికి మీకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా వాటి అన్నిటి ప్లేస్లో మీరు వుడ్డును ఉపయోగ ఉపయోగించినట్లయితే ఈజీగా ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసినట్లు అవుతుంది అండ్ ఇంకా స్పెసిఫిక్గా వుడ్ని ఎలా ఉపయోగించాలో కొన్ని ఎగ్జాంపుల్స్తో చెప్తాను ఇఫ్ క్లాజెస్ ఆర్ ఇఫ్ కండిషన్స్ అంటాం ఇమాజినరీ సిచ్యువేషన్స్ అంటాం కదా ఇది అయితే అదైతే అని చెప్పి అప్పుడు కూడా మనము ఈ వుడ్ని ఉపయోగిస్తాము సో ఇన్ని రకాల ఉపయోగాలు వుడ్డుకున్నాయి చాలా ఇంపార్టెంట్ ఇది ఇంగ్లీష్లో కాబట్టి ఒక్కటికి రెండు సార్లు వీడియోని చూసైనా సరే మనం ఈ వుడ్ గురించి తెలుసుకోవాలి ఒక నోట్స్లో రాసుకోవాలి దాన్ని మళ్ళీ 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 మనం మాట్లాడడానికి ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలి అండ్ ఇప్పుడు చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా యూజ్ టూకి బదులు మనం ఇక్కడ వుడ్ను ఉపయోగించే ఎగ్జాంపుల్స్ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ వుడ్ గో టు స్కూల్ నేను ఒక చిన్న నా చిన్నతనంలో నేను స్కూల్కి వెళ్ళేవాడిని అని చెప్పడానికి ఇలా యూస్ చేస్తాము వుడ్ తర్వాత వర్బు ఫస్ట్ ఫామ్లో వచ్చింది ఇక్కడ కూడా వుడ్ తర్వాత వర్బు ఫస్ట్ ఫామ్లో వచ్చింది ఇక్కడ కూడా వుడ్ తర్వాత వర్బు ఫస్ట్ ఫామ్లో వచ్చింది ఇక్కడ కూడా ఫస్ట్ ఫామ్లో వచ్చింది ఇక్కడ కూడా ఫస్ట్ ఫామ్లో వచ్చింది చూడండి సో వీ వుడ్ వాచ్ సినిమాస్ ఇన్ అవర్ కాలేజ్ డేస్ మా కాలేజీ రోజుల్లో మేము చాలా సినిమాలు చూసేవాళ్ళం అని చెప్పడానికి ఇలా ఉపయోగించాం హీ వుడ్ లర్న్ ఇంగ్లీష్ అతడు ఇంగ్లీష్ నేర్చుకునేవాడు లాస్ట్ ఇయర్ అతను ఇంగ్లీష్ నేర్చుకునేవాడు అని చెప్పడానికి లాస్ట్ ఇయర్ హీ వుడ్ లెర్న్ ఇంగ్లీష్ దానికి బదులు ఇలా కూడా చెప్పొచ్చు హీ యూజ్ టు లర్న్ ఇంగ్లీష్ అని కూడా చెప్పొచ్చు సో ఆల్టర్నేట్గా యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా సో ఇదే అన్నట్టు అక్కడ సో షీ వుడ్ వర్క్ హార్డ్ ఆమె బాగా కష్టపడి పని చేసేది అంటే ఇప్పుడు చేయట్లేదు గతంలో పాస్ట్లో చేసేది అని చెప్తున్నాం దే వుడ్ హెల్ప్ అస్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ మాకు అవసరం ఉన్నప్పుడు వారు మాకు సహాయం చేసేవారు అని చెప్పడానికి ఇలా ఉపయోగిస్తాం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఈ ఇమాజినరీ సిచ్యువేషన్స్ గురించి చెప్పినప్పుడు మనము ఈ వుడ్ని ఉపయోగిస్తామని చెప్పాను కదా నేను కనుక లాటరీ గెలిస్తే ఒక కొత్త కార్ కొంటాను అని చెప్పడానికి ఇఫ్ ఐ వాన్ ఎ లాటరీ ఐ వుడ్ బై న్యూ కార్ నేను గనక ఒక పక్షిని అయితే ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఇఫ్ ఐ తర్వాత వర్ ఎందుకు వస్తుంది వాజ్ రావాలి కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఇఫ్ అనే కండిషన్ వచ్చినప్పుడు ఐ తర్వాత వర్రే వస్తుంది దాని గురించి ఎక్స్టెన్సివ్గా ఇంకో వీడియోలో చెప్తాను డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ హియర్ ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ హెల్ప్ యూ ఆర్ ఐ వుడ్ ఫ్లై అక్రాస్ ద వరల్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ రకంగా చెప్పొచ్చు ఇఫ్ ఐ హ్యాడ్ మోర్ టైమ్ ఆర్ మోర్ ఫ్రీ టైమ్ ఐ వుడ్ ట్రావెల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ నాకు ఎక్కువ సమయం ఉంటే ఫ్రీ టైం ఉంటే నేను ప్రపంచం మొత్తం ట్రావెల్ చేస్తాను అని చెప్పడానికి ఇఫ్ యూ వర్ మై ఫ్రెండ్ మీరు నా మిత్రు మిత్రుడైతే నేను మీకు సహాయం చేసి ఉండేవాడిని అని చెప్పడానికి సహాయం చేస్తాను అని చెప్పడానికి ఇలా మనం యూజ్ చేస్తాము ఐ వుడ్ హెల్ప్ యూ అని చెప్పి ఇఫ్ షీ ప్లేడ్ వెల్ షీ వుడ్ విన్ ద మ్యాచ్ ఆమె బాగా ఆడితే ఆడి ఉంటే ఆమె మ్యాచ్ గెలిచేది అని చెప్పడానికి ఇలా ఉపయోగిస్తాం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ పొలైట్గా మనం ఎవరినైనా ఏదైనా ఒక పని గురించి రిక్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు వారిని పొలైట్గా అడగాలనుకున్నప్పుడు వుడ్ యూ ప్లీజ్ అని అడుగుతాము సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ ఏంటో మనం చూద్దాం వుడ్ యూ స్పెండ్ ఎ వీక్ విత్ అస్ అదర్వైజ్ వుడ్ యూ ప్లీజ్ అని ఉపయోగిస్తే సరిపోతుంది వుడ్ యూ ప్లీజ్ స్పెండ్ ఎ వీక్ విత్ అస్ అంటే మీరు మాతో దయచేసి అని చెప్పడానికి ప్లీజ్ అని ఉపయోగిస్తాం సో దయచేసి మీరు మాతో ఒక వారం గడుపుతారా వుడ్ యూ టేక్ కాఫీ ఆర్ టీ మీరు కాఫీ తీసుకుంటారా లేదా టీ తీసుకుంటారా వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ దయచేసి నాకు సహాయం చేస్తారా మీరు నన్ను అడుగుతున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు నన్ను అడుగుతున్నారు సార్ ఇఫ్ ఇఫ్ యూ ప్లీజ్ వుడ్ యూ ప్లీజ్ టీచ్ మీ ఇంగ్లీష్ అని కూడా అడగచ్చు అండ్ వుడ్ యూ ప్లీజ్ కమ్ హియర్ దయచేసి ఇక్కడికి వస్తారా అని చెప్పి దీని అర్థం అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము ఇది చాలా 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 ఇంపార్టెంట్ మిత్రులారా అందరు గుర్తుపెట్టుకోండి ఇది యూనివర్సల్గా ఎక్కడికి వెళ్ళినా భూమి మీద ఎక్కడికి వెళ్ళినా ఇదే స్ట్రక్చర్ ఉంటుంది స్ట్రక్చర్ మారదు ఇది ఒకటే స్ట్రక్చర్ని మనం మాట్లాడాలి ఇఫ్ యు డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్ టీచ్ మీ ఇంగ్లీష్ మీరు నాతో చెప్తున్నారు ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ థౌజండ్ రూపీస్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను నాకు కొంచెం కష్టంగా ఉంది ఒక థౌజండ్ రూపీస్ అప్పుగా ఇస్తారా అని అడగడానికి ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్ మీరు ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటే ఏంటి మీరు ఏమీ అనుకోకపోతే వుడ్ యూ ప్లీజ్ అంటే ఏంటి దయచేసి లెండ్ మీ థౌజండ్ రూపీస్ అంటే ఒక వెయ్యి రూపాయలు అప్పుగా ఇస్తారా ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ థౌజండ్ రూపీస్ అంటే మీరు ఏమి అనుకోకపోతే ఒక వెయ్యి రూపాయలు అప్పుగా ఇస్తారా అని అర్థం దాని అర్థం మీరు నన్ను సార్ ఈ నలభై ఐదు రోజుల స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ స్టార్ట్ చేస్తామన్నారు కదా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు త్వరగా స్టార్ట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయాలనుకోండి ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్ స్టార్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఇంగ్లీష్ కోర్స్ ఈ రకంగా మనం చెప్పచ్చు అండ్ సచిన్ ఒకప్పుడు క్రికెట్ ఆడుతుండేవాడు అని చెప్పాలనుకోండి సచిన్ కాబట్టి హీ హీ వుడ్ ప్లే క్రికెట్ దాన్ని మనము ఇంట్రాగేటివ్ క్వశ్చన్ క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు ఈ వుడ్ని తీసుకొచ్చి సబ్జెక్టు ప్రొనౌన్ ముందు పెట్టినట్లయితే వుడ్ హీ ప్లే క్రికెట్ నాట్ ఓన్లీ హీ ఐ ఐబీ యూ దే హీ షీ ఇట్ ముందు దేని ముందు ప్లేస్ చేసిన ఇంతే అవుతుంది వుడ్ హీ ప్లే క్రికెట్ అతను క్రికెట్ ఆడతాడా అతను క్రికెట్ ఆడుతుండేవాడు అతను క్రికెట్ ఆడుతుండేవాడా అని చెప్పి క్వశ్చన్ రైట్ హీ వుడ్ నాట్ ప్లే క్రికెట్ ఆర్ హీ వుడు ప్లే క్రికెట్ వుడ్ కి నాట్ యాడ్ చేస్తే ఏమైంది ఇక్కడ వుడంట్ అయింది హీ వుడెంట్ ప్లే క్రికెట్ అతను క్రికెట్ ఆడుతుండేవాడు కాదు అని చెప్పడానికి ఇలా ఇప్పుడు ఈ వుడంట్ని తీసుకెళ్ళి మళ్ళీ సబ్జెక్టు ప్రొనౌన్ ఏది ఉంటే అది ఇక్కడ హీ ఉంది కాబట్టి దాని ముందు మనం పెట్టినట్లయితే వుడెంట్ హీ ప్లే క్రికెట్ అతను క్రికెట్ ఆడుతుండేవాడు కాదా అని చెప్పి దాని అర్థం సో మనకి ఈ రకంగా పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ వస్తాయి వుడ్ హ్యావ్ అంటే మనం సాధారణంగా తెలుగులో మనము చెప్తుంటాం కదా ఒక పనిని నేను చేసి ఉండేవాడిని అని చెప్పి అంటే ఎప్పుడు ఉపయోగించాలి ఈ పదాన్ని అంటే వుడ్ హ్యావ్ అనే ఈ హెల్పింగ్ వర్బ్ని ఎప్పుడు ఉపయోగించాలి అంటే ఇమాజినేషన్లో ఇలా జరిగితే అలా జరిగి ఉండేది అని చెప్పే సందర్భంలో ఉపయోగించాలి మళ్ళీ చెప్తున్నాను ఏదైనా ఒక పని జరగదు బట్ నువ్వు ఇలా చేసి ఉంటే అలా చేసి ఉండేవాడిని అలా జరిగి ఉండేది అని చెప్పినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా వీడియోస్ చూసి ఉంటే ఇంగ్లీష్ నేర్చుకొని ఉండేవాళ్ళు అని చెప్పాలనుకోండి ఇఫ్ యూ హ్యాడ్ వాచ్డ్ మై వీడియోస్ యూ వుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్లీ అని చెప్పాను నేను అంటే మీరు ఇంగ్లీష్ వీడియోస్ చూసి నా ఇంగ్లీష్ వీడియోస్ కనుక మీరు మొదటి నుంచి చూసి ఉంటే మీరు మంచిగా ఇంగ్లీష్ నేర్చుకుని ఉండేవాళ్ళు అని చెప్పడానికి ఇలా చెప్పాను అంటే ఇది జరగలేదు బట్ జరిగి జరిగితే బాగుండేది ఇట్లా చేసి ఉంటే బాగుండేది అని చెప్తున్నాను అలా చేసి ఉంటే ఇలా చేసి ఉండేవాళ్ళు అని చెప్పడానికి ఇది జరిగి ఉండేది అని చెప్పడానికి చెప్తున్నాం అందుకే ఇక్కడ రాశాను చూడండి ఒక పని జరిగి ఉంటే ఇంకో పని జరిగి ఉండేది అని చెప్పే సందర్భంలో ఉడేహావ్ని ఉపయోగించాలి అని చెప్పి రాశాను అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఐవీ యూ దే హీ షీట్ అన్నింటికీ కూడా కామన్గా మనం హుడా ఉడిహావ్నే ఉపయోగిస్తాము దాని తర్వాత మనం వర్బుని పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో ఉపయోగించాలి పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు స్కూల్ డేస్లో చదువుకున్నప్పుడు వి వన్ వి టూ వి త్రీ అని నేర్చుకున్నాం మనము ఈ థర్డ్ ఫామ్ని మనం పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అని అంటాం పీపీఎఫ్ ఫామ్ ఆర్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అంటాం లైక్ టేక్ అండ్ సంగ్ అని చెప్పి అందుకే ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కాట్ అటెండెడ్ వాచ్డ్ బాట్ గాట్ హెల్ప్డ్ లర్న్ట్ అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను అంటే ఈ వుడ్ హ్యావ్ స్ట్రక్చర్ తర్వాత మనం వర్బ్ని ఉపయోగించాల్సి వస్తే మనము డైరెక్ట్గా ఈ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ని మాత్రమే ఉపయోగించాలి అండ్ హ్యావ్ ఉన్నప్పుడు హ్యావ్ తర్వాత ఎప్పుడు కూడా పాస్ట్ పార్టిసిపల్ ఫామే కదా ఉపయోగించాల్సింది సో అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా హ్యావ్ వచ్చింది కాబట్టి దాని తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లోనే ఉపయోగించాలి మళ్ళీ చెప్తున్నాను ఒక పని చేసి ఉంటే ఇంకో పని జరిగి ఉండేది అని చెప్పే సందర్భంలో ఉపయోగించాలి చాలా ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అని అంటే బాగా గుర్తుపెట్టుకోండి స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే ముందు ఇఫ్ వస్తుంది ఇఫ్ అంటే అయితే అంటే ఒక పని జరిగితే అని అర్థం తర్వాత సబ్జెక్ట్ వస్తుంది సబ్జెక్ట్ ఎన్ని ఉంటాయి మొత్తం ఐవి యూ దే హీ షీట్ లేదా ఏదైనా నేమ్ సో ఈ ఏడు సబ్జెక్ట్ ప్రొనౌన్స్ లేదా ఏదైనా నేమ్ని యూజ్ చేసుకోవచ్చు సబ్జెక్ట్ వస్తుంది నెక్స్ట్ తర్వాత హ్యాడ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వస్తుంది సో హ్యాడ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ మనం యూజ్ చేయాలి అది ఎట్లాగో చెప్తాను తర్వాత సబ్జెక్ట్ మళ్ళీ తర్వాత వుడ్ హ్యావ్ వుడ్ హావ్ తర్వాత వర్బ్ మళ్ళీ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లోనే వస్తుంది ఇక్కడ చూడండి ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ యూ వచ్చింది హ్యాడ్ వచ్చింది ఆస్క్డ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ వచ్చింది నెక్స్ట్ మళ్ళీ ఆబ్జెక్ట్ వచ్చింది ఆస్క్డ్ వుడ్ హ్యా వచ్చింది మళ్ళీ టోల్డ్ అంటే పాజిటివ్ పార్ట్స్ఫుల్ ఫామ్ దొరదు ఉంటుంది సో ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ యూ నువ్వు నన్ను అడిగి ఉంటే నేను నీకు చెప్పి ఉండేవాడిని ఇది జరగలేదు బట్ నువ్వు నన్ను అడిగి ఉంటే నేను నీకు చెప్పి ఉండేవాడిని అని చెప్పాలనుకోండి ఈ రకంగా చెప్తాము ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అతనికి సహాయం చేసి ఉంటే అతను బ్రతికి ఉండేవాడు అని చెప్పాలనుకోండి ఇఫ్ యు హ్యాడ్ హెల్ప్డ్ హిమ్ హీ వుడ్ హ్యావ్ హీ వుడ్ హ్యావ్ లివ్డ్ అండ్ అదర్వైజ్ ఈ వుడ్ హ్యావ్ సేవ్డ్ హీస్ లైఫ్ ఈ వుడ్ హ్యావ్ లివ్డ్ అని చెప్పి ఈ రకంగా చెప్తుంటాం అన్నట్టు సో ఇఫ్ దే హ్యాడ్ ఇన్వైటెడ్ అస్ వీ వుడ్ హ్యావ్ అటెండెడ్ వారు మమ్మల్ని ఆహ్వానించి ఉంటే మేము హాజరయ్యి ఉండేవాళ్ళం అంటే ఇది జరగలేదు వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించలేదు బట్ మనం చెప్తున్నాం వారు మమ్మల్ని ఆహ్వానించి ఉంటే మేము ఖచ్చితంగా అక్కడికి హాజరై ఉండేవాళ్ళం ఆ ఫంక్షన్కి ఆ ప్రోగ్రాంకి అని చెప్పినప్పుడు ఆ సందర్భంలో చెప్తుంటాం అంటే ఇది పాస్ట్ కంప్లీట్గా కూడా సో ఈ పాస్ట్లో జరగలేదు ఈ పని బట్ ఇమాజిన్ చేసుకుని చెప్తున్నాం ఆ పని జరిగి ఉంటే ఇంకో పని జరిగి ఉండేది అని చెప్పి చెప్తుంటాం అన్నట్టు ఇఫ్ మై మదర్ హ్యాడ్ గివెన్ మనీ ఐ వుడ్ హ్యావ్ బాట్ ఏ బుక్ మా అమ్మ నాకు డబ్బులు ఇచ్చి ఉంటే నేను ఒక పుస్తకం కొని ఉండేవాడిని అని చెప్పినప్పుడు ఇలా ఉంటుంది ఇఫ్ షీ హ్యాడ్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ హర్ ఆమె నన్ను అడిగి ఉంటే అడగలేదు ఆమె బట్ అడిగి ఉంటే నేను సహాయం చేసి ఉండేవాడిని అందని అర్థం ఇఫ్ యూ హ్యాడ్ అటెండెడ్ ద ఇంటర్వ్యూ ఇఫ్ విజయ్ హ్యాడ్ అటెండ్ ద ఇంటర్వ్యూ హీ వుడ్ హ్యావ్ గాట్ జాబ్ విజయ్ ఇంటర్వ్యూకి హాజరై ఉంటే అతనికి ఉద్యోగం వచ్చి ఉండేది సో ఈ రకంగా మనము ఎన్ని సెంటెన్సెస్ అయినా తీసుకోవచ్చు మనం బాగా హెల్ప్ చేసి ఉంటే లేక ఎంకరేజ్ చేసి ఉంటే ఇండియా మ్యాచ్ గెలిచేది అని చెప్పాలనుకోండి ఇఫ్ వి వీ హ్యాడ్ ఎంకరేజ్డ్ ఇండియా ఇండియా వుడ్ హ్యావ్ వాన్ ద మ్యాచ్ అక్కడ మనం ఎంకరేజ్ చేయలేదు డల్ అయిపోయింది ఓడిపోయిందని అర్థం బట్ మనం ఎంకరేజ్ చేసి ఉంటే గెలుచుండే చెప్పడానికి ఆ రకంగా ఉంటుంది అన్నట్టు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా వచ్చింది లాక్డౌన్ విధించలేదు ఇంకా ముందు లాక్డౌన్ విధించి ఉంటే ఇండియాలో ఇన్ని కేసులు వచ్చి ఉండేవి కాదు అని చెప్పాలనుకోండి ఇఫ్ లాక్డౌన్ హ్యాడ్ ఇంపోజ్డ్ అదర్వైజ్ హ్యాడ్ బీన్ ఇంపోజ్డ్ ఎర్లియర్ ఇండియా సో మెనీ కేసెస్ వుడంట్ హ్యావ్ బీన్ అపియర్డ్ ఇన్ ద కంట్రీ అని చెప్పి చెప్పొచ్చు అన్నట్టు